రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, వివిధ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారి వెంకటేష్, ఆర్ఐ రమేష్, విఆర్ఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. बात्रूम बैठक अटाच बात्रूम चनरल मीटिंग बैठक पन्न अड़वल की रूम फुल आर्वा मल पन्न अड़वल की स्टेज प्लाटी मन बेस्ट एवर की इंटरवल ఏఐసీసీ పిసీసీ ఆదేశాల మేరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెమిల్ల మహేందర్ గౌడ్, రాజపేట మాజీ అధ్యక్షుడు మంచాల వీరేశం, మాజీ సర్పంచ్ ఉప్పలయ్య, కుర్రారం బూరుగుపల్లి సింగిల్ విండో డైరెక్టర్ కత్తుల అంజిరెడ్డి, జిల్లా కార్యదర్శి సిల్వర్ బాలాజీ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విఠల్ నాయక్, ఇంజన్ నరేష్, రంగ భారత్, మేడిశెట్టి సురేందర్, ఐరన్ నవీన్ కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నులను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పన్నులను వెంటనే తగ్గించాలి. కాంగ్రెస్ అయి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, సిద్దిపేట జిల్లా గజ్వేల్ జాతీయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ ని నియమించినందుకు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మార్కెట్ యార్డ్ లో మొదటి పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా నేను మా పాలక వర్గ సభ్యులు అందరూ కలిసి మార్కెట్ డెవలప్‌మెంట్ కోసం అలాగే రైతుల శ్రేయస్సు కోసం చర్చించడం జరిగింది.
మాపై నమ్మకం ఉంచి మాకు ఈ పదవీ బాధ్యతలను అప్పజెప్పినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లందరికీ పేరు పేరున నా తరపున మా పాలకవర్గ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సమావేశంలో మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఈరోజు సమావేశంలో మాకు ఇచ్చిన సిట్టింగ్ ఫీజును, అదేవిధంగా నా నెల వేతనాన్ని కేసీఆర్ గారి సహాయ నిధికి అందించాలని నిర్ణయించుకొని సెక్రటరీ గారికి అందజేయడం జరిగింది. ఏఐసీసీ మరియు పిసిసి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏలూరి కమలాకర్, ఇస్తారుగల్ల ఎల్లం, ఆకుల భరత్, ఎండి సలీం, రాజయ్య, సోషల్ మీడియా విభాగం కె రవీందర్ రెడ్డి తదితరులు హాజరు కావడం జరిగింది. పెట్రోల్ డీజిల్ నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు విపత్తు, కరోనా విపత్తు సమయంలో కూడా సామాన్య ప్రజలకు కనీస కూలీ కూడా ఇవ్వలేక కూలీ దొరికిన పరిస్థితిలో ఉన్నాడు. వ్యాపారస్తులకు వ్యాపారం లేక ఉద్యోగులకు కనీస ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు కూడా కేసీఆర్ గవర్నమెంట్ చాలా ఆఫ్ జీతము సగం జీతం ఇచ్చి కుటుంబాలను పుట్టగొడుతున్న సమయంలో కూడా ఆనాడు ఆరు సంవత్సరాల క్రితం ఎంత ఉండే పెట్రోల్ 63 రూపాయలు ఉండే, ఇరవై 83 రూపాయలు అయింది. ఈ ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర ట్యాక్సీలు కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వము జిహెచ్ పరిధి తీసుకురావాలి పెట్రోల్ డీజిల్ చమురు పరిశ్రమను. గ్యాస్ బండ ధర ఎంత ఇవ్వాలి, ప్రభుత్వం జవాబుదారి ఉండాల్సిన ప్రభుత్వాలు ఇవాళ ప్రజలకు వెన్నుపోటుగా నిలిచి వాళ్లకు కనీసము తిన్న తిండి కూడా సాయం చేసే పరిస్థితిలో ఉన్న 20 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా విపత్తు సమయంలో దాతలు ఎన్నో కోట్లు వచ్చినాయి, ఆ కోట్లు ఎవరికి ఏ విధంగా ఖర్చు చేసారు, మీ పీపీ కిట్లు ఏంది, ఈ మాస్కులు ఏంది, శ్వేతపత్రం రిలీజ్ చేసి జవాబుదారిగా ఉండాలని, పెట్రోల్ డీజిల్ను ఖచ్చితంగా తగ్గించి ప్రజలకు అండగా నిలబడాలి. ప్రభుత్వం లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మేము చెప్తున్నాం. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని మందనపల్లి గ్రామంలో దొడ్డి కొమరయ్య 74వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీల్రాయలయ్య నివాళులర్పించారు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో దొడ్డి కొమరయ్య 74వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిర్లా ఫౌండేషన్ బిర్లా ఐలయ్య మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్, ఎండి ఏజాజ్ మదిగుండ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు ఉట్కూరి అంజయ్య, గ్రామ కాంగ్రెస్ వార్డు సభ్యులు కడకంచి పద్మారాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్ఎల్ విభాగం ఒకరోజు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి కరెంటు ఛార్జీలను రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని హెడ్ క్వార్టర్స్ లో ఇలా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా వెంపడే తగ్గించకపోతే రాబోయే రోజుల్లో ఈ పార్టీలన్నీ కలిసి కూడా ఏకాకృతమై ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెంచిన ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలి. లేని పక్షంలో ఈ ఉధృతం చేసి ఎక్కడికక్కడ ప్రభుత్వ సంస్థలను దిగ్బంది చేస్తాం. పెట్రోల్ ధరలు ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే ఇలా రికార్డ్ తేనే డొక్కాడని కార్మికులు కూడా కరెంటు బిల్లులు 100 రూపాయలకు 300 వంతులుగా 500 రూపాయలు వచ్చే విధంగా కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వానికి ఇలా పేదలకు ఒక గుదిబండగా తయారైంది.
కరెంటు బిల్లు కాబట్టి ఖచ్చితంగా వీటిని వెంబడే తగ్గించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తా కాబట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను అదేవిధంగా కరెంటు బిల్లును కూడా తగ్గించాలని చెప్పి ఇలా యారుట మున్సిపల్ ఆఫీస్ లో ఇక్కడ కమిషనర్ గారు కూడా వినతి పత్రం అందించడం జరిగింది. దానికి జేఐసీసీ మరియు పిసిసి ఆదేశాల మేరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కరోనా సమయంలో ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మరి అలా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలే వ్యాపారస్తులు అందరూ కూడా పరిశ్రమలు మొత్తం ఇలా మూసివేసి ప్రజలంతా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో మరి కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం చాలా అన్యాయం దుర్మార్గం. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ధరలు బాగా అధికంగా పెరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలు కొనలేని పరిస్థితి ప్రజల నడ్డి విరుస్తూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల పక్షాన